కాకినాడ జిల్లా తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఇఓ వికాస్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ అన్ని ఆధునిక సదుపాయాలతో 24 గంటలు మమతా హాస్పిటల్లో రోగులకు వైద్య సహాయం అందించబడును అని తెలిపారు. మమతా హాస్పిటల్లో గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలు ఉన్నాయని తెలిపారు. 10 బెడ్స్ తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, లామినేర్ ఎయిర్ ఫ్లో, ఆపరేషన్ థియేటర్, అలాగే 24 గంటలు ఎమర్జెన్సీ రూమ్ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. తొండంకి మండలానికి చెందిన సాల్మాన్ రాజు అనే యువకుడికి ఉచితంగా తలసేమియా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారందరికీ ఒక సెంటర్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తామని తెలిపారు. నిరుపేదలైన గర్భిణీలకు ప్రతి మంగళవారం ఓపి ఉచితమని, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. బయట రేషన్ కార్డు ఉన్న నిరుపేద మహిళలకు నార్మల్ డెలివరీ గాని, సిజేరియన్ గాని 5,000 రూపాయల అతి తక్కువ ఖర్చుతో చేయబడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సయ్యద్ నౌసర్, డాక్టర్ పుష్ప రమావాణి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సో దానికి సంబంధించిన జీన్స్ కొన్ని మ్యూటేషన్స్ రావడం వల్ల, అంటే మార్పులు వచ్చేస్తాయి. మార్పులు రావడం వల్ల శరీరం కంట్రోల్లో లేకుండా మొత్తం బ్లడ్ అంతా విరిగిపోయి మొత్తం చిత్తులు చిత్తుల కింద అయిపోతుంది. బ్లడ్ బ్రేక్డౌన్ అయిపోయి హిమోలైసిస్ మొత్తం అంతా పోయి స్ప్లీన్లో అక్యుమిలేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే స్ప్లీన్ అనేది ఇప్పుడు మేజర్ ఆర్గాన్ అనమాట. ఇప్పుడు మనకి లివర్ ఏవైతే కేసెస్ కానీ కొన్ని ఎమర్జెన్సీస్ కానీ వెళ్తున్నాయో అవన్నిటిని ఆల్మోస్ట్ మనం ఇక్కడ తొలి పట్టణంలో ఇక్కడ చేయగలిగే కెపాసిటీ అంటే అది అది ఊరికే మనం ఒక రోజులో వచ్చింది కాదండి. కంప్లీట్గా ఒక ఐసీయూ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే దానికి సరిపడా డాక్టర్స్ కానీ, డాక్టర్స్ అంటే ఐసీయూ మెయింటైన్ చేసే ఇంటెన్సివిస్టులు కానీ, దాంతోపాటు సపోర్టివ్ స్టాఫ్ కానీ, దాంతోపాటు సరైన ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ ఒక ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసి ఒక వ్యక్తిని ప్రకటించడానికి, అంటే కాకినాడ లేదా దానికి రిలేటెడ్గా ఉన్న కాంప్లికేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సరిగ్గా ప్రాపర్గా హ్యాండిలింగ్ చేయకపోతే క్రిటికల్ అయిపోయే సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి మనకి. సో మనం ముందుగా వచ్చినే ప్రీ ప్లాన్గా చేసుకున్నాం. ప్రీ ప్లాన్గా ముందు బ్లడ్ బాగా తక్కువ ఉంది, అంత తక్కువ బ్లడ్తో మనం సర్జరీ చేయకూడదు. ముందుగా ట్రాన్స్ఫ్యూజన్స్ పెట్టుకొని 4 యూనిట్స్ బ్లడ్ ఎక్కించి పేషెంట్ బ్లడ్ అంతా పెరిగే వరకు వెయిట్ చేసి ఈలోపు పేషెంట్కి సర్జరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ముందే మనం ప్రిడిక్ట్ చేసుకొని ముందుగానే వ్యాక్సిన్స్ అవన్నీ వేసుకున్నాం. వ్యాక్సిన్స్ వేసుకొని మొత్తం నా పేరు డాక్టర్ నౌషాద్, నేను ఇక్కడ క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ అండ్ ఇంటెన్సివ్ ఇస్తున్నాను. సో ముందుగా ఈ పేషెంట్ సాల్మాన్ రాజు అని చెప్పి 16 ఇయర్స్ అబ్బాయి. అంటే తినకున్న వ్యాధి ఏంటంటే థలసిమియా మేజర్ అని చెప్పి ఒక వ్యాధి అనమాట. ఏంటంటే అంటే ఈ డీటెయిల్స్గా కాదు, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఇది ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన జీన్స్ కొన్ని మ్యూటేషన్స్ రావడం వల్ల, అంటే మార్పులు వచ్చేస్తాయి. మార్పులు రావడం వల్ల శరీరం కంట్రోల్లో లేకుండా మొత్తం బ్లడ్ అంతా విరిగిపోయి మొత్తం చిత్తుల కింద అయిపోతుంది. బ్లడ్ బ్రేక్డౌన్